రైతు సోదరులకు నమస్కారం. వెల్కమ్ టు కిసాన్ జాయిస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎన్టీఆర్ జిల్లా వచ్చవాయి మండలం మక్కపేట గ్రామంలో ఉన్నాము. అలాగే మన మధ్య రైతు నాగేశ్వరరావు గారు అయితే ఉన్నారు. మరి వారైతే వారికి ఉన్న పొలంలో వారి మనవడైనటువంటి అజయ్ గారు నూతనంగా వ్యవసాయం చేయడం ప్రారంభించారు. మరి వారైతే ఈరోజు కొనుగోలు చేసింది కిసాన్ జాయిస్ వారి KC 700 7 HP పవర్ వీడర్. మరి వారైతే బుక్ చేసుకున్న వెంటనే వారి పొలం దగ్గరికి నేరుగా డెలివరీ చేశాము. మరి వారైతే స్వయంగా నడిపి చూశారు. వారు ఏ పంటలు సాగు చేస్తున్నారు, దీని పనితీరు ఎలా ఉంది అనేది వారి మాటలను తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్కారం సార్. ఇప్పుడు నాగేశ్వరరావు గారు అయితే ఈ మిషన్ కొనుగోలు చేశారు, మరి మీరైతే నడిపి చూస్తున్నారు కదా, అంటే మీరైతే కొత్తగా వ్యవసాయం చేస్తున్నట్టు కనిపిస్తున్నారు మీరు. అంటే ఇప్పుడు ఈ మిషన్ అయినా తోలడం మీరు, ఇంతకుముందు మిషన్ ఏమైనా తోలారు? అంతకుముందు తోలేమండి. ఓకే. అంటే 3.5 HP ర్యాబిట్ వర్షన్ అనే ఒకటి ఉండేదండి, అది తోలాం. ఓకే. సో అది ఏమైతుందంటే వైబ్రేషన్ ఎక్కువ రావటం, హ్యాండ్ షోల్డర్ ప్లేన్స్ రావటం వల్ల దాన్ని డిస్కంటిన్యూ చేసామండి. ఓకే. అంటే ఈ మిషన్ మరి మీరు ఎక్కడ చూసారు? మేము యూట్యూబ్లో చూడడం జరిగిందండి. ఓకే. అంటే ఈ మిషన్ ఒకటే చూసారా, వేరే మిషన్? కిసాన్ చాయిస్ 1000 కూడా చూసామండి. దాంతో దీనికి న్యూ వర్షన్ అని చెప్పేసి అన్నారు. కంపేర్ చేస్తే ఇది కొంచెం ప్రైస్ రీజనబుల్గా ఉండడం ఇవి చూసాను. సో దీన్ని ఆర్డర్ చేయడం జరిగిందండి ఒక 2 డేస్ బ్యాక్. ఓకే. మరి మీరు చేసుకుని బుక్ చేసుకున్నారంటే మీ పొలం దగ్గరికి అయితే నేరుగా డెలివరీ చేసాము. మరి మీరైతే స్వయంగా నడిపి చూసారు, మీకు ఎలా అనిపించింది? నాకైతే పర్లేదు అనిపించిందండి. అంటే మీరు ఇంతకుముందు తోలింది వైబ్రేషన్ ఉందన్నారు కదా? అవునండి. దీనికి ఏమైనా వైబ్రేషన్ ఉందా? వైబ్రేషన్ ఏం లేదండి. ఓకే. మంచిగా అనిపించిందండి. ఇదైతే రోటోవేటర్ వేసి చూసారు కదా, రోటోవేటర్ మీకు అనుకున్నంత లోతు అయితే కట్ అవుతుందా? అనుకున్న దాని మీద కూడా మంచిగా తెగుతుందండి. ఓకే. మరి మీరు దీంతో పాటు పనిముట్లు తీసుకున్నారు, గొర్రెలు, గుంటక, బోధనాగలా తీసుకున్నారు? అవునండి. మీరు గొర్రె నడిపి చూసారు, గొర్రె ఎలా అనిపించింది? గొర్రె కూడా మంచి కంఫర్టబుల్గా ఉందండి, మంచిగా నాకు మంచిగా అనిపించిందండి. ఓకే. బోధనాగలి? బోధనాగలు కూడా మంచిగా ఉందండి, నేను అనుకున్న దాని మీద కూడా మంచిగా పడుతుంది ఇది. ఓకే. సార్ ఇప్పుడు మీరైతే కనుక ఇప్పుడు మిషన్ కొనుగోలు చేశారు కదా, అంటే ఎన్ని సంవత్సరాలు వ్యవసాయం చేస్తున్నారు? మేము 30-35 ఏళ్ళ మధ్య చేస్తున్నామండి. ఓకే. ఎన్ని ఎకరాల పొలం ఉందండి మీకు? మాకు 8.5 ఉంది ఇక్కడ. 8.5 ఉందండి. 8.5 ఎకరాలు. ఓకే. మీరు ఏ పంటలు సాగు చేస్తున్నారు? ఫస్ట్లో ఎద్దులు వ్యవసాయం చేసాము. ఓకే. తర్వాత నాకు కొద్దిగా ఆరోగ్యం బాగలేక ఆపేసాం. ఓకే. అంటే సొంతంగా ఎడ్లు కొనుగోలు చేసేవాళ్ళు? ఎడ్లు అరకు నేను కూడా చేసాను సొంతంగా. ఓకే. అయితే నాకు కొద్దిగా ఆరోగ్యం బాగలేక ఆపేసానండి. ఓకే. ఇక పిల్లలు చేసుకుంటామంటే ఇక వాళ్ళకి. ఓకే. మరి ఇప్పుడు మీరు ఎడ్లు అమ్మేసిన తర్వాత మరి బయట అరకలతో తొలిచుకునే వాళ్ళ ఎలా తొలిచుకున్నాం? అయితే ఎడ్లు అమ్మిన తర్వాత తాటలు పెట్టి తోలిచ్చేది, అరకలు పెట్టి తోలిచ్చేది. అరకలు సయానికి రాపోయేదండి. ఓకే. మనం ఇవాళ చెబితే 4-5 రోజులకు వచ్చేది. ఓకే. ఇక ఏమో వర్షాలు పడి కొద్దిగా గడ్డి వేసి బీళ్ళు అయ్యేది. ఓకే. ఇది కొంటే బాగుంటుందని. అంటే మీరు ఇప్పుడు పంట పండిస్తున్నారు కదా, మీరు క్రాప్ వేశారు, ఇప్పుడు పత్తి వేశారు కదా, దీనిలో ఇప్పుడు మీరు వర్షాధారం మీద ఆధారపడ్డా బోర్లతో చేస్తారు? బోర్లు ఇవ్వండి. వర్షాధారం. వర్షాధారం మీద అంటే వర్షాధారం వస్తే కొద్దిగా మిర్చికి వాటికి పైపుల ద్వారా నీళ్ళు వేసుకుంటారు. ఓకే. అంటే మీకు వర్షాధారంతోనే చేస్తున్నారు. ఇంకా అలాంటప్పుడు ఏంటంటే మీకు ట్రాక్టర్లు అనేవి మీరు ఆ వర్షం పడినప్పుడు అనేది డిమాండ్ అనేది ఎక్కువ ఉంటుంది. వర్షం పడ్డప్పుడే అందరూ చేస్తారు కదా, అందువల్ల మీకు డిమాండ్ అనేది ఎక్కువ ఉంటుంది. వాళ్ళ సమయానికి రావట్లేదు మీరు. మరి మీ ఈ మిషన్ కొనుగోలు చేశారు మరి మీరు, మరి మీ మనవడు గారు అయితే స్వయంగా నడిపి చూశారు, మీరు కూడా చూసారు కదా పక్కన ఉండి, ఎలా అనిపించింది? దీని పని అనిపించింది అండి. మొత్తం పనిముట్లు కూడా తీసుకున్నారు కదా, వాటర్ అన్ని, పనితీరు అనేది చాలా బాగుందా? బాగానే ఉందండి. ఇప్పుడు మీరు బయట చేపించుకునే వాళ్ళు అన్నారు కదా, మరి సుమారుగా ఎకరానికి ఎంత తీసుకునే వాళ్ళు ట్రాక్టర్లకు కానీ ఎద్దులతో కానీ చేపించినప్పుడు? ట్రాక్టర్లకి 700 తీసుకుంటున్నారండి ఇప్పుడు. ఎవరికంటే కొద్ది తక్కువ, 700 తీసుకుంటున్నారు. అరకోళ్ళు కూడా 700 తీసుకుంటున్నారు ఎకరానికి. సాలుకి మీకు అలా అంటే పంట అయిపోయి మీకు ఎంత ఖర్చు అవుతుంది? అలాగే చాలా అయితే అండి, దాదాపు 10 ఎకరాలు ఉందంటే అరకల బాడిగ అయ్యి 1,50,000 దాకా అయితే. అలా అనుకుంటే మీకు మిషన్ అనేది చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది. ఇది కొద్దిగా మనం ఎప్పుడు అనుకుంటే అప్పుడు చేసుకోవచ్చు కదా. అవును. అంటే మరి మీ మనవడు గారు తోలు చూసారు కదా, ఆయన నడపగలరా నమ్మకం మీకుందా? అలవాటు అయితే నడుపుతున్నాడు. అంటే తోలిన నాళ్ళ నేను చెప్తుంది, అంటే ఇప్పుడు తోలిన నాళ్ళ ఫస్ట్ అయితే కొంచెం కంగారు పడ్డాను. కంగారు పడ్డా. అంటే తర్వాత కొంచెం ఇంకా నార్మల్ గానే తోలారు? అవును. మీకు అది అంటే తోలుకోగల నమ్మకం? కొద్దిగా ఈ 2 రోజులు కొద్ది కొత్త కదా, కొద్ది కనిపిస్తూ ఉండడు కానీ తోలుతాడని నమ్మకం. ఓకే. ఓవరాల్ గా మీకు మిషన్ అనేది నచ్చింది? నచ్చింది. ఓకే. ఫ్రెండ్స్ మీరైతే విన్నారు కదా నాగేశ్వరరావు గారి ఫీడ్బ్యాక్. మరి మీలో ఎవరైనా సరే ఈ మిషన్ కొనదలిచిన వారు కింద డిస్క్రిప్షన్ నెంబర్కి ఫోన్ చేసినట్లయితే నేరుగా మీ పొలం దగ్గరికి ఫ్రీ డెలివరీ చేసి ఇంజిన్ ఆయిల్, గేర్ ఆయిల్ అనేది ఫిల్ చేసి మీకు డెమో చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.